సరే అమ్మ చెప్పండి, మరి ఇప్పుడు చేసినటువంటి పూజ దేనికి సంబంధించి, అలాగే దీనికంటూ కొన్ని ఏమైనా ప్రత్యేక నియమ నిబంధనలు ఉంటాయంటారా? సాధారణంగా మనం ద్వీపాలు పెట్టడం చూస్తూ ఉంటాం, కానీ ఇలా ఈ యొక్క ప్రత్యేకంగా నిమ్మకాయ డిప్పలలో తీసి పెట్టడం, దాని యొక్క ప్రత్యేకత గురించి చెప్పగలరు? ఇది రాహుకాలం పూజ అండి. అయితే ఈ టైంకి నిమ్మకాయ దీపాలు పెడతారు. మన కోరికలు ఉంటే అన్నీ మంచిగా అవుతుంది. ఇంకా ఈ రాహుకాలంది ఏదైనా దోషం ఉంటే తొలగిపోతుంది మన మీద. ఎవరు పిల్లలు కూడా చేయొచ్చు, అందరు చేయొచ్చు, ముసలోళ్ళు వయసులో అందరు చేయొచ్చు. మొక్కుకోవాలి. మేము 5 వారాలు చేస్తాము, 9 వారాలు చేస్తాము, 11 వారాలు. మీకు ఎంత చేయగలుగుతారు మీరు వారాలు మొక్కుకొని చేసి మన శక్తి ప్రకారం చేసుకొని లాస్ట్ దానికి నైవేద్యం పులిహోర చేసి అమ్మవారికి మన శక్తి ప్రమాణం ఇంట్లో చేయకూడదు. అమ్మవారి కనక స్కందగిరి కనకదుర్గ ఆ గుడిలో చేస్తారు, ఇక్కడ చేస్తారు, బల్కంపేటలో కూడా వచ్చి ఇట్లా ముట్టించి వెళ్తారు. కానీ ఇది రాహుకాలం పూజ, కనకదుర్గ గుడిలోనే శ్రేష్టం. ఇది పూజ దేని ప్రత్యేకమమ్మా అంటే మనం అనుకున్నది నెరవేర్చడానికి ప్రత్యేకత లేదంటే మనకు ఉన్నటువంటి దోషాన్ని తొలగించే ప్రత్యేకత రెండు. అంటే ఈ పూజ చేయడానికి వయసు కానీ లింగం ఎటువంటి సంబంధం, పెళ్లి అయిన వారు ఇంకా వాళ్ళకి మ్యారేజ్ కావాలని చేస్తారు. విజయవాడ నుంచి కూడా వస్తారు ఇక్కడికి. ఇక్కడ ప్రత్యేకత ఇది. జై దుర్గా మాతాకి జై. స్కందగిరి టెంపుల్ పద్మారావు నగర్ ఉంది కదా, అక్కడ కూడా అవుతుంది అండి. అది అక్కడైతే చాలా సంవత్సరాల నుంచి నేను అక్కడ వెళ్తాను. ఇప్పుడు 2 ఇయర్స్ నుంచి ఇక్కడ వస్తున్నాను. అక్కడ దగ్గర దగ్గర 30 ఇయర్స్ బ్యాక్ నుంచి అక్కడ చేస్తాను నేను. అన్నీ అన్నీ అవుతుంది, నో డౌట్. మీ తమ్ముడిది కూడా ఏదన్నా కోరిక ఉంది ఆయన గురించి మొక్కుకుంటే మీరు కూడా పెట్టచ్చు. ఇట్లా ఇంకొకటి ఎక్స్ట్రా తీసుకొని పక్కకుండి పెట్టుకోవచ్చు. కంటిన్యూ చేయాలి. పంతులు ఎట్లా చెప్తారో అట్లా కంటిన్యూ చేయాలి పూజ. నిమ్మకాయ దీపం అంటే ఇది పూజ, ఈ పూజకి అమ్మవారికి. ఇంకా మీరు ఏదైనా మొక్కు ఉంటే మనసులో అనుకుంటే నిమ్మకాయ దండ కూడా మీరు వేయచ్చు అమ్మవారికి. రావుకాల్ పూజకి పెడతాం, నవరాత్రి అట్లా అట్లా పెట్టరు. నవరాత్రిలో అసలు నిమ్మకాయ కట్ చేయరు. ఇప్పుడు ఈ రావుకాలం టైం ఇది. 4 దీపాలు నిమ్మకాయలు కట్ చేస్తే 8 అవుతాయి, అవి పెట్టాలి. పెడితే ఏమైనా ఉన్నా కానీ మనకి ఏమన్నా మంచి జరుగుతుందని నమ్మకం. అంటే ప్రత్యేకంగా ఇన్ని దీపాలు పెట్టాలి ఏమైనా ఉంటుందా? ఏం లేదు, ఉంటుంది. 2 నిమ్మకాయలు కానీ లేదు. ఇక్కడ అయితే 4 పోస్తే 8 అవుతాయి అండి. 8 కంపల్సరీ పెట్టాలి ఇక్కడ. అంటే ఈ పూజకు సంబంధించి దీపాలు పెట్టాలంటే మన నిమ్మకాయలనే పెట్టాలి. అంటే ఎటువంటి నూనె అయినా పర్లేదా? లేదు, నువ్వుల నూనెనే పెట్టాలి. నియమ నిబంధనలు ఏముంటాయమ్మా? అంటే పొద్దు నుంచి ఏం తినొద్దు, ఏం తినొద్దు. పూజ అయ్యేంత వరకు, పూజ అయినాక ప్రసాదం ఇస్తే తినొచ్చు. అంటే మనకు ఉన్నటువంటి కోరికలు కానీ దోషాలు పోవాలంటే కంపల్సరీ 100% ఇంట్లో చేసుకోవచ్చా? ఇంట్లో చేసుకోవచ్చు, గుళ్ళోనే. ఇది ఎక్కడ జరగదు, ఇక్కడే జరుగుతుంది. ఈ గుళ్ళోనే జరుగుతుంది సాధారణంగా. ఇంట్లో అయితే చేయొద్దు.